దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమడ గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. శ్రీ అల్లేటి మహేశ్వరరెడ్డి గారు. శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. శ్రీ కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కడియం శ్రీహరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.